ఎవరినైనా వికృతంగా ఉన్నారు. ఏకే పార్టీ చౌని బదులు కత్తులతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. బరా ఇదేమిటి, రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరణి నది. ఇందులో చీము నిద్రలు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం, మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనరోగన మాట, ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగనే వాడేవాడు. ఆ పిల్లకు యముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను. మేము ఈ కిరీటము ధరించినప్పటికంటే ఇప్పుడు మీ పొగడ్తలే మాకు కడు సంతోషము కలిగించుచున్నవి. ఈ శుభ సమయమున నీకొక వరము ఇచ్చుచుంటని కోరుకునుము. అది ఇను, నీ పునర్జన్మము. కుమారా, ఇతని శిక్షలు నిర్ణయించవలేను గాని వరములు ఇయ్యరాదు. ముందే పాపిని విచారించుము. చిత్రగుప్త, అగ్రసంధానిని తెరచి ఇతని పాపముల చిట్టా ప్రకటింపు. ఇతనికి ఏ ఆడపిల్ల కనిపించను? వచ్చదవా అని అడుగు దురలవాటు కలదు ప్రభు. ఇతడు దోషులను నిర్దోషులుగాను, నిర్దోషులను దోషులుగాను నిరూపించి రెండు రకముల పాపములు చేసినాడు. అదిగదిగో మీ ఒంటి కంటి శుక్రాచార్యుడులాగా. మీదే అధిక ప్రసంగం. పిల్ల యముల వారిని ఇతర కిరీటం పెట్టి మీరు టోరు విప్పుతారు దానికి. తండ్రి, సభ మమ్మలను నిర్వహింపనీయుడు. చిన్నయ్యమ్మ, నాదో చిన్న మనం. మా భూలోకంలో మంత్రులు మారగానే వారి పియ్యలు కూడా మారతారు. మీరు కూడా మెదడు చితికిన ఈ ముసలి చిత్రగుప్తుని రిటైర్ చేసి వారి స్థానంలో వారి కుమారుడు విచిత్రగుప్తుని కూర్చోబెడితే సుప్రభుగా ఉంటుంది. సభకు సభకు నరుడా మెచ్చితిని. చిత్రగుప్త రమ్ము, విచిత్రగుప్త రమ్ము. వంగడీలు ప్రభు, వంగడీలు. ముందరికి శిక్ష విధింపు. ఇప్పటికే వైతరణి నది పొంగి పొర్లుచున్నది. మీరు ఉమ్మి ఉధృతి ఆపినా ఉత్తమము. మీ వైతరణి ఉప్పొంగటం తర్వాత ఇక్కడ నా హృదయం టెన్షన్ తొలగిపోతుంది. ఇదే మా భూలోకంలో అయితే కొట్టుకెళ్లి వాదించుకునేవాడు. ఈ యమలోకంలో నాకు న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఏమిటి? మడి వచ్చినయ్యమ్మ. మానవ, మా ముందు సమవర్తి ఉన్నది. ఇది నిప్పు, ఇది మంచు. తక్కువ శిక్ష వేస్తే మంచు కరుస్తుంది, ఎక్కువ శిక్ష వేస్తే నిప్పు కాలుస్తుంది. ఏం జరిగింది చీయా? కాలు కాలినది, తోలు ఊడినది. అయ్యయ్యో చిన్నయ్యమ్మ. అనగా ఏదియో లోపము జరిగి ఉన్నది. నిజముగా ఇతని ఆయువు మూడినదా లేదా? ఒక క్షణము ప్రభు. అగ్రసంధానిలో ఉన్న లెక్కల ప్రకారము ఈ యువకునకు 25 సంవత్సరముల 3 మాసముల 2 రోజుల 8 గంటల 5 నిమిషముల 17 క్షాములే ఆయుష్ ఉన్నది ప్రభు. అది పూర్తయినది. మన్నించి యువరాజా, ఇది ఏ కాలమానం ప్రకారం లెక్క కట్టినారు? ఆంగ్ల కాలమానము ప్రకారము. తమరి పదవి ఊడిన. నేను పుట్టింది తెలుగు గడ్డ మీద.
నేను పెరిగింది తెలుగు భూమి మీద, పండుగలు జరిపించింది తెలుగు పంచాంగం చూసి, కానుకలు అందించింది తెలుగు దేవుళ్ళకి. అట్లు నా బ్రతుకు తెలుగు రీతిన ఉండగా చావు ఆంగ్ల రీతిన ఉండవచ్చునో? ఇతని ఆక్రోశము తప్పితే ఈ రెండింటికి ఏమీ తేడా లేదు ప్రభు. పైగా ఆంగ్ల కాలమానవును భూలోక మంత్రులు అనుసరిస్తున్నారు. ఇది ముసలి యజ్ఞ. ఆంగ్ల సంవత్సరానికి 365.25 రోజులు, తెలుగు సంవత్సరానికి 354 రోజులు. అంటే సంవత్సరానికి 11.25 రోజులు తగ్గుతూ ఉంటే 2 సంవత్సరాల 6 నెలలకు ఒకసారి అధిక మాసం కలిపి పూర్తి చేస్తారు. ఆ ప్రకారము నాకు ఇంకా 11.25 రోజులు ఆయుష్షు ఉంది. అందుకే మీ కారు ఖాళీదది. ఇంకొకసారి పెట్టి చూడు, తోలు ఊడడం కాదు లెగ్గే పోతుంది. మానవ, నీ తర్కము మాకు బాగుగా నచ్చినది. 11.5 రోజుల పాటు నిన్ను భూలోకములకు పంపిన నరకము చూసిన కళ్ళతో భూలోకము చూసుటయా వీల్లేదు. అయ్యో, సింహాసనం ఎక్కిన ఫస్ట్ డేనే మీ బాట వారు వచ్చారని ఇవ్వడం లేదు. మీరు యోయమ ధర్మరాజా, పిల్ల కుంకయముల వారా, లేక వారికి రబ్బరు స్టాంప్ కదా? తండ్రి, మీరు నోరు మూసుకున్న బాగుండును. ఒక మానవునికే ప్రభావితుడవై తండ్రిని, యమధర్మరాజును నన్నే నోరు మూసుకోమందువా? నీ తల 1000 వక్కలు గావించదా? ఈ క్షణమే మిమ్మలను నా సభ నుండి బహిష్కరించుతున్నాను. అయినతో నిన్ను ఈ క్షణమే యమపురి నుండి తరిమి వేయిస్తున్నాను. క్షమించము, ఇది ధర్మయుద్ధం. యుద్ధమునకు తాత్కాలిక విరామము. మణిమాల, మీరెందుకు ఎచ్చటకు వచ్చినారు? కాళీచి యందు స్త్రీలకు ప్రవేశము నిషిద్ధము కదా. నేను తల్లిగా భార్యగా వచ్చాను. తల్లి అయినను భార్య అయినను ఆడది ఆడదే. మీరు నరకలోక సాంప్రదాయము ధిక్కరించినారు. అదేయో మణిమాలాదేవి, దిక్కులేదు దిక్కులేదు. ఈ నరకలోకంలో స్త్రీలకు ఇంతటి అవమానమా? జీయా, నీ పరిపాలనలో ఇంతటి తరవంప. కుమారా, ఇతగాడి మాటలు నమ్మవద్దు. ఇతడు బహుటక్కరి. ఇతడు ఇతడికి ఒత్తుడతోనే మన తండ్రి కొడుకుల నడుమ అగ్గిపెట్టినాడు. విషాదీని ప్రవేశించినది. కాళీచి రేపటికి వాయిదా పడినది. ఈ సమస్యకు పరిష్కారము రేపు కనుగొడదాం. మాతా మణిమాలిని దేవి ప్రణామములు. నువ్వా నాయనా? ఏ లైట్ వచ్చినావు? ఎందుకు నాయనా దుఃఖించుచున్నావు? సభలో మీకు జరిగిన అవమానము గుర్తు దేవి. ఆటపాటల్లో మిమ్మల్ని వాడుకుంటున్నారు. మాటా మంచి వచ్చేసరికి మెడబట్టి తింటున్నారు. అది తలుచుకొని తలుచుకొని వగచుస్తున్నారు. మా నాదుల వద్ద మాకు అవమానాలు అలవాటే. ఆహా, యోజమల వారి భార్యమణి మా భూమి మీద ఆడువారిదే పైచేయిగా ఉన్నది. వారు ఆరాధించబడటమే కాదు, రాష్ట్రాలను కూడా పరిపాలిస్తున్నారు. మరి మీరేల మీ లోకంలో తన దించుకుని బ్రతుకుతున్నారు? యమలోకము స్త్రీలను సమావేశపరుద్దాం, నరకంలో సగం మీదేనని రుజువు చేద్దాం, వెంటనే యమనాడుకి పిలుపునిద్దాం. అది ఏమి నాడు? ఈ మధ్య మా రాష్ట్రంలో కమ్మనాడు, కప్పునాడు, రెడ్డినాడు, గౌడునాడు, యాదవనాడు, మాదిగనాడు, మాలనాడు అంటూ కులానికో నాడు మొదలైంది. కానీ కూడు పెట్టే నాడు మాత్రం లేదు. ఆ టైపులోనే యమనాడు. యమలోకపు ఆడపడుచులకు ఈ శివాజీ స్వాగతం, సుస్వాగతం. నరకం ఈనిందా, వైతరని పుంగిందా, స్వర్గం తలక్రిందులైందా అన్నట్లు ఈ నరకలోక దుర్నీతికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడం నభూతో నభవిష్యతి. ముందుగా మనందరికీ మాతృ సమానురాలు, యముడి పట్ట మహిషి, నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్న మాత మణిమాలినీ దేవికి. అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, 14 లోకాల వాసులు ఆరాధించే దేవుళ్ళు త్రిమూర్తులు.
అందులో బ్రహ్మ సరస్వతీదేవిని ముఖాన్ని పెట్టుకున్నాడు, మహావిష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకున్నాడు, పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడై తన శరీరంలో సగభాగం ఇచ్చాడు. దేవతలే తమ భార్యల్ని అంత గౌరవిస్తుంటే మీ లోకంలో భార్యలను మెడబట్టి గింటుతుంటారు, ఇది తప్పు కదూ? ఒకప్పుడు మా భూలోకంలో కూడా స్త్రీలు మీలాగే అవమానించబడ్డారు. అప్పుడు ఓ రాజారాం మోహన్ రాయ్, ఓ కందుకూరి, ఓ గాంధీ, ఓ గురుజాడ, ఓ చలం వాళ్ళందరూ స్త్రీల కోసం పోరాడి స్త్రీల జీవితాన్ని మార్చివేశారు. వీళ్ళందరూ ఎవరు? ఓహో, స్త్రీల జీవితాన్ని స్వర్గతుల్యం చేసిన మహానుభావుల పేర్లు కూడా తెలియదాని రజాదేవి? తెలియదు కుమారా, మాకు హిట్లరు, ముసోలిని, ఇడి అమీను, నాదిర్షా లాంటి వారి పేర్లు తెలుసు. ఓ, ఇది కదా కుట్ర. గొప్ప వాళ్ళందరినీ స్వర్గలోకమునకు పంపించి నియంతలను ఇక్కడికి పంపారన్నమాట. ఇంకా మీకు జ్ఞానము బోధించు వారెవరు అయిన నువ్వు మించిపోయింది లేదు. మీరందరూ ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పదవులో పదం కలిపి, పదవులో పదం మోపి స్త్రీల హక్కుల ఆమోదం కోసం ఉద్యమించండి. కుమారా, మాత, ఏమిటా హక్కులు? ఇంటిలో పంటలు, లాలనలో పలనలు, ఆస్తిలో అధికారములు, ఇష్టిలో పుష్టిలు, సగపాలు అడగండి. కోర్కెలు అంగీకరించకపోతే మూడు పుకారములు నిషేధము అని తెల్పండి. మానవుడు శివాజీకి. తండ్రి, ఉషోదయముననే ఎందుకు మాకి మృదంగ వాయింపు? ప్రభు, 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 ఆ మానవుడు మన లోకపు స్త్రీలను రెచ్చగొట్టినాడు, దాంతో వాళ్ళందరూ నినాదములు చేసుకుంటూ వచ్చుతున్నారు. అవును తండ్రి, నా ఎడమ కన్ను తమలపాకు వలె టపటపా కొట్టుకొనిచున్నదేమి? ఏమిటిది? హక్కుల పత్రం. ఈ హక్కులు మేము ఇవ్వకపోతే మీకు మూడు పుకారములు నిషిద్ధం. మూడు పుకారముల? అవి ఏమి? తీర్పు, పాన్పు, కాన్పు. ఈ క్షణం నుండి నిషిద్ధం. అంటే రేపటి నుంచే ఏ స్త్రీ వంట చేయదు. అంటే ట్రేన్పులుండవన్నమాట. ఏ స్త్రీ సంసారం చేయదు. అంటే పానుపులు ఉండవన్నమాట. ఏ స్త్రీ బిడ్డల్ని కనదు. పాన్పు లేకుండా కాన్పులు ఎట్లు కలుగును? ఏమి ఈ తిరుగుబాటుకు కర్త కర్మక్రియ? ఆ మానవుడే. చూసితివా కుమారా, ఈ మానవుడు నిన్న మన తండ్రి కొడుకులకు పెట్టినాడు, నేడు మొగుడు పెళ్లాలకు పెట్టినాడు. ఒరీ మానవ, నిన్ను శపించదా? ఎందుకు ముసలియ్యమా? పెద్దయ్యమా, స్త్రీలకు ధర్మం చెప్పినందుక బిడ్డ భూమి మీద పడగానే పాలిచ్చి పెంచుతున్నది ఎవరు? దేవుడా? కాదు, తల్లి, కన్న తల్లి. ఆ తల్లి పాలు తాగి ఆ గుండెల్ని తినడం నేరం కాదా? సునకములు భౌ భౌ అనునట్లు మన ఆడువారందరూ ఔ ఔ అనుచున్నారు, మనము కూడా ఔ ఔ అందుమా? వలదు కుమారా. మేము మహిళలు లేకుండా జీవించలేము, పుకారములు లేకుండా అసలే బ్రతుకలేము. అందుకే ఆడవారి కోరికలను ఆమోదిస్తున్నాం. సభాసదులారా, మేము అధికార పీఠమును అలంకరించిన రెండు రోజుల్లోనే సంచలనాత్మకమైన మార్పులు జరిగినవి. ఈనాటి నుండి యమలోకపు మహిళలందరికీ ఆస్తిలో, అంతస్తులో, హక్కులో, బాధ్యతల్లో సగభాగాన్ని ఏ షరతులు లేకుండా ఆమోదించుతున్నాను. విచిత్రగుప్త, సభను ప్రారంభించు. చిత్తం ప్రభు, ఈ శివాజీని భూలోకములకు పంపుటయా మానుటయా అనే విషయముపై నిర్ణయము తీసుకోవలసి ఉన్నది. అటులనే సభాసదులారా, మీ అభిప్రాయములు తెలియచేయండి. నరుని పంపవలేను. పంపరాదు. పంపవలేను. పంపరాదు. పంపరాదు. ధర్మ సంకటమేనే, ఇప్పుడు ఏమి చేయవలేను? చిన్నయ్యమా,
ఓటింగ్ పెట్టండి. మా భూలోకంలో ఇలాంటి కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఇలాగే చేస్తారు. ఇతన్ని భూలోకములకు పంపకూడదు అనేది వారి చేతులెత్తండి. విచిత్రగుప్త, గణించము. గణించుతుంది ప్రభు. సంఖ్య నీవు లిఖించము. ఇతనిని భూలోకములకు పంపవచ్చును అనేది వారి చేతులెత్తండి. శివాజీని భూలోకములకు పంపవలను అనేవారు యనమండువురు అధికముగా ఉన్నారు. అది ఎటుల సాధ్యము? యమలోకమున స్త్రీ పురుషులు ఇరువురు చెరిసగము కదా. నిజమే ప్రభు, కానీ ఒక ఆర్టీసీ బస్సు చెరువులోకి వెళ్లిన కేసు, ఒక రైలు పొలముల్లోకి వెళ్లిన కేసు, రెండు బాంబు ప్రేరణ కేసులకు సంబంధించి జీవములు కోల్పోయిన వారిని తోడుకుని వచ్చుడకై యనమండూరు యమదూతలు భూలోకమునకు వెళ్లారు ప్రభు. నరుడా, ఇక నీవు భూలోకమునకు వెళ్లవచ్చు. కుమారా, ఇతడు ఒంటరిగా కాదు, పోతన తోడు వెళుతుంది. పోతన, భూలోకమున ఈ మానవుడు దేవరహస్యములు చెప్పరాదు. ఇతనికి నీవు ఏ సాయము చేయరాదు. 11 దినముల తరువాత ఇతనిని మళ్లీ నరకమునకు తెచ్చు బాధ్యత నీదే. నమస్తే. మరి ఎవరేది మనం లేదు, జంగిలిగా ఆయమరా. నమస్తే చేస్తే నమస్తే చేయరు? అవు జంగిలిగాలే. అవ్వానా, ఇంత పెద్దోళ్ళని వచ్చి కూకున్నావు, ఇంకా జడ్జి రాలేదేమనా? జడ్జి ఆడిగిపోతాడరా, కానీ ఆ సాలిగాడి శివాజీ గారి ఆడికెళ్ళొస్తాడు. అవు ఏడికెళ్ళొస్తాడనా, అది మనం లేపించడం కదనే. కోర్టుల మ్యాటర్ అంతా గట్టిగా చెప్పాలన్నారా? తప్పైన లాయర్ శివాజీ గారు కనిపించలేదు, వస్తారంటావా? టైం అంటే టైమే, ఆయన కోర్టుకు ఎప్పుడు లేట్ గా రాలేదు. కొందల వండ పెట్టినాక టైం గట్టి వస్తారా? దయ్యమై రావాలి. నమస్కారం ఎంపీ గారు. ఏమిటి అలా చూస్తున్నారు? లెగ్స్ ముందున్నాయో వెనుకున్నాయో వంగి చూసుకో. ఫింగర్స్ చూపించనా? అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడమే తెలుసు, నాకు తిరిగి రావడం కూడా తెలుసు. మిస్టర్ శివాజీ, మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. మిస్టర్ జస్టిస్, నేను చెప్పదలుచుకున్నది ఆ బోల్లో నిలబడి చెప్పడానికి నాకు అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఏ లాయర్? ఎస్ యువర్ ఆనర్. దోషి అయిన శ్రీనాథుని నిర్దోషిగా, నిర్దోషి అయిన బాధ్యుని దోషిగా వాదించాను. అది నేరంగా భావించి ముద్దాయిగా నేను బోనెక్కాలనుకుంటున్నాను. కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారా? ప్రొసీడ్. మిస్టర్ జస్టిస్, న్యాయపీఠం మీద కూర్చుని ప్రభుత్వం ఇచ్చిన జీతం మాత్రమే తీసుకుంటున్న మీకు న్యాయాన్ని కాపాడమే ముఖ్యం. కోర్టులో న్యాయవాదిగా నిలబడి ఎంత ఫీజైనా తీసుకుని వాదించే నాకు క్లయింట్ ని గెలిపించడమే ముఖ్యం. నా వరకు నేను క్లయింట్ కి విలువిచ్చాను, కేసు గెలిచాను, కానీ మానవత్వం ముందు ఓడిపోయాను. న్యాయానికి ఊపిరిపోసే లాయరు, రోగికి ప్రాణమిచ్చే డాక్టరు, 100 నిలబడే కట్టడాలకు రూపం ఇచ్చే ఇంజనీరు, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు, తమ వృత్తుల్ని దేవుడిచ్చిన వరాలుగా భావించిన నాడి ఆదర్శ సమాజం ఏర్పడుతుంది. కానీ నేను ఆ బాటలో నడవలేదు. డబ్బు సంపాదించడం కోసం అతను హంతకుడని తెలిసి నిర్దోషిని వాదించినందుకు నల్లగుడ్డ చాటున తెల్లబోయి చూస్తున్న ఈ ధర్మదేవతకు క్షమాపణ చెబుతూ ముద్దాయి శ్రీనాథికి ముఖ్య అనుచరుడైన పాండు గారిని విచారణకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిటెడ్. పాండు, పాండు, పాండు. ఏమిటిపై నవ్వులుతున్నావు? కోర్టులోకి నవ్వులుతూ రాకూడదు తెలీదా? మింగితే బింగు, లేదంటే బయటకెళ్ళి ఉమ్మేసిరా. తమరికి ఎప్పటి నుంచింది అలవాటు? మా సార్ చేసిండు. ఓహో, సార్ ఏది చెప్తే చేస్తావా? చేయమా మరి. ఆయన ఏం తింటా తింటా, ఆయన ఏం తాగుతా తాగుతా, ఆయనకు విరాజమాండి బాయ్ నేను. ఇంకోటి ఉంది, చూడు బాయ్. లేదు బాయ్. అరే చూడు బాయ్. అరే లేదు బాయ్, చెప్తే నువ్వు పరిచయం చేస్తావు. ఇగో ఇది ఒక్కటే ఉంది. కోర్టులోకి ఇలాంటి ఆయుధాలతో రాకూడదని తెలీదా? ఇది లేకుండా వస్తే మా సార్ ఊకుంటాడా? మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. నోట్ నోట్. దాని లేవు ఇయా. జస్టిస్,
శ్రీనాథ్ ని విచారణకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. శ్రీనాథ్, శ్రీనాథ్, శ్రీనాథ్. కత్తి గురించి బడి చెప్పినవా? వీరాభిమానం కదా, కోరుసుకో. తలదూకోండి. అరే నేనేం స్మార్ట్ లేనా, పొద్దుగాలే దూకున్నా, మళ్ళీ దూకోమంటావు? నేను దువ్వా. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇదేమైనా అందాల పోటీనా? నీట్ గా తలదూకోవటానికి కోర్టు హాల్. మిస్టర్ జస్టిస్, నేనేమో